నమస్కారం, యూటీవీ న్యూస్ కి స్వాగతం. 70 సంవత్సరాల చరిత్రలో అనేక ప్రయత్నాల తర్వాత మత్స్యకారులకు ప్రత్యేక శాఖ ఏర్పాటు నరేంద్ర మోడీ చేశారు. ప్రధానమంత్రి మత్స్య యోజన ఏర్పాటు చేశారు. అతి చిన్న దేశాలు సాధిస్తున్న ప్రగతి, మత్స్యకారుల అభ్యున్నతికి బీజేపీ కట్టుబడి ఉంది. డీజిల్ బోట్ సబ్సిడీలు అందజేస్తూ మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేస్తుంది. 217 జీవో విషయంలో మంత్రి సీదిరి అప్పలరాజు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. విధి విధానాల్లో 27 ప్రయోగం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారని స్పష్టంగా ఉందని విమర్శించారు. గత 5 సంవత్సరాలుగా అనేక ఉద్యమ పోరాటాలు చంద్రబాబుకి వ్యతిరేకంగా జరిగినవి. మోపిదేవి నిజంగా మత్స్యకారుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమే అన్నారు. ఎంతమంది నకిలీ మత్స్యకారులను పట్టుకోవడం నిజం కాదన్నారు. ఆపదలో ఉన్న వారికి ఇన్సూరెన్స్ అన్నారు. దాని శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులకు 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎంత డబ్బు ఖర్చు చేశారో చెప్పాలన్నారు. ప్రతి కార్పొరేషన్లకు 500 కోట్ల రూపాయలు కేటాయించినట్లయితే మత్స్యకారులకు మేలు జరుగుతుందన్నారు. నాబార్డు నుండి ఫండ్స్, పర్యావరణ అనుమతులకు ఇస్తే మీ పేరు చెప్పుకోవటం సిగ్గుచేటని అన్నారు. అనేక కార్యక్రమాలకు మైరన్ యూనివర్సిటీకి పేపర్లకి పరిమితమైందని అన్నారు. పోర్టులకు సంబంధించిన విషయం పెండింగ్లో ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన వలలు, బోట్లు, ఫండ్స్ మీ దళారీలకు కట్టబెడుతున్నారని అన్నారు. మటన్, మద్యం, సినిమా టికెట్లు సైతం వదలటం లేదని అన్నారు. మత్స్యకారులకు హక్కైన చెరువులను, కార్పొరేట్ సంస్థలను అప్పచెప్పి మత్స్యకారుల చరిత్రలో మచ్చగా మిగిలిపోతుందని అన్నారు. జీవో 217 గురించి భారతీయ జనతా పార్టీ యొక్క వివరణ, ఈ ముఖ్యంగా ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి మార్పుల్లో చిన్న చిన్న దేశాలైనటువంటి ఫిలిప్పైన్స్, వియత్నాం, మారిషస్, శ్రీలంక, చైనా అతి చిన్నవైనటువంటి జల ప్రమాణాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సాధిస్తున్నటువంటి అద్భుత ప్రగతి, వాళ్ళు పాటిస్తున్నటువంటి సరికొత్త సాంకేతిక ప్రక్రియలు కూడా మన దేశంలో ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడమే కాకుండా గత పాండమిక్ సమయంలో 20,000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసేసి మత్స్యకారుల యొక్క అభ్యున్నతికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టుబడింది అనే విషయం ప్రపంచానికి తెలియజేశారు. మిత్రులారా, ఈ యొక్క నేపథ్యంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు, అది వలల రూపంలో కానీ, బోట్ల సబ్సిడీ రూపంలో కానీ, డీజిల్ సబ్సిడీ రూపంలో కానీ, కోల్డ్ స్టోరేజ్ విషయంలో కానీ, మార్కెటింగ్ సపోర్ట్ విషయంలో కానీ, ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కింద అనేకమైనటువంటి సరికొత్త టెక్నాలజీలకు సంబంధించిన ద్వారా మత్స్యకారుల అభివృద్ధికి అనేకమైనటువంటి అద్భుత కార్యక్రమాలు దేశవ్యాప్తంగా రూపొందించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని సుదీర్ఘ తీర ప్రాంతమైనటువంటి 9,974 కిలోమీటర్ల తీర ప్రాంతానికి సంబంధించి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. మిత్రులారా, ఈ సందర్భంగా ఈ ప్రగతి పదంలో ముందుకెళ్ళేటువంటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈ 217 జీవో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క అభివృద్ధికి గొడ్డలి పెట్టని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈరోజు నేను స్పష్టంగా అడగదలుచుకున్నాను, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు గారు, మీరు నిజంగా చెప్తున్నట్లు ఈ జీవో కేవలం నెల్లూరు వరకు మాత్రమే పరిమితమైనటువంటిదని ఒక అబద్ధపు ప్రచారాన్ని ఈరోజు ప్రజల ముందు ఉంచారు. ఈరోజు సాక్షాత్తు మా ముందే జీవో కాపీ ఉంది. మీరు ఇంగ్లీష్లో పబ్లిష్ చేస్తారా, తెలుగులో పబ్లిష్ చేస్తారా, ఒక్కసారి చదివి తెలుసుకోండి. ఈ యొక్క జీవో ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వాటర్ బాడీస్కి, రాష్ట్రంలో ఉన్నటువంటి 100 హెక్టార్ల పైన ఉన్నటువంటి చెరువులన్నింటిలో కూడా ఈ రకమైనటువంటి చర్యలు చేపడుతున్నామనేటువంటి క్లియర్ కట్గా ఉంది. దీనికి సంబంధించినటువంటి